Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఇక అసెంబ్లీలో అడుగుపెట్టారా? నన్ను ఇంతలా అవమానించిన ఈ అసెంబ్లీ ముఖం నేను చూడను అంటూ 1993 టైంలో అన్న నందమూరి తారక రామారావు కాంగ్రెస్ సర్కార్ మీద కసుమన్నాడు. తిరిగి వస్తే రాజమార్గాన ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసి మరీ ఎన్టీఆర్ నాడు బాయ్కాట్ చేశారు. అదే వరుసలో తమిళనాట విపక్ష నేతగా ఉన్న జయలలిత నాటి సీఎం కరుణానిధి తనను నిండు సభలో అవమానించారని చెబుతూ అసెంబ్లీకి విపక్ష నేతగా ఇక రాను, మళ్ళీ అడుగుపెట్టేది చీఫ్ మినిస్టర్గానే అంటూ భారతంలో ద్రౌపది మాదిరిగా వీరనారి శపథం చేశారు. ఇక ఏపీలో చూసుకుంటే 3 క్రితం జగన్ కూడా అదేవిధంగా తన ఎమ్మెల్యేలను లాక్కుని మంత్రులుగా చేసిన చంద్రబాబు సీఎంగా ఉండగా అసెంబ్లీకి వచ్చేది లేదని గట్టి ప్రతిన పూనారు. ఆయన కూడా సీఎంగానే తిరిగి అసెంబ్లీకి వచ్చారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుకు తరచూ అవమానమే జరుగుతోందని తమ్ముళ్ళు అంటున్నారు. 151 ఎమ్మెల్యేలు అవతల వైపు ఉన్నారు. వారికి మద్దతుగా టీడీపీ నుంచి కొందరు వెళ్లారు. ఇక జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా జై జగన్ అంటున్నారు. పట్టుమని 15 కూడా చంద్రబాబు వైపు లేరు. వీరిలో నోరు విప్పేవారు పెద్దగా లేరు. ఈ దైన్య స్థితిలో చంద్రబాబు అసెంబ్లీకి వస్తే జగన్ టీం చెడుగుడు ఆడేస్తుంది. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా నాటి సభలో జరిగిన దానికి రివర్స్ అటాక్ చేస్తుంది. దీనిని చంద్రబాబు పెద్ద గుండెతోనే ఇన్నాళ్లు తట్టుకున్నారు. కానీ అంతకుమించి పరాభవం జరిగితే మాత్రం ఆయనకి ఇక సభకు వచ్చినా ఉపయోగం లేదని తమ్ముళ్ళే అంటున్నారట. ఈసారి జగన్ ఎప్పుడు అసెంబ్లీని పెట్టినా చంద్రబాబుని జస్ట్ ఎమ్మెల్యేగానే చూస్తారట. అంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తారన్నమాట. ఇప్పటికే టీడీపీకి 4 ఎమ్మెల్యేలు గుడ్ బై కొట్టారు. విశాఖ నుంచి మరో 2 సైకిల్ ఎక్కే సూచనలు పక్కాగా కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే చంద్రబాబుకు విపక్ష హోదా పోవడం ఖాయం. మ్యాజిక్ ఫిగర్ 18 కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు కూడా అందరిలా సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. ఈ మాస్టర్ ప్లాన్తోనే వైసీపీ ముందుకు కదులుతుండడంతో చంద్రబాబుకు విపక్ష వైభోగం గతమేనా అన్నమాట వినిపిస్తోంది. ఇక చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే వైసీపీ చుక్కలు చూపించింది. అయినా చంద్రబాబు తను అపోజిషన్ లీడర్ని అని మైక్ కోసం గట్టిగా గొడవ చేసేవారు. జగన్తో సమానంగా టైం తీసుకుని మాట్లాడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చే సమయమే ఆయనకు ఇస్తారు. పైగా అది స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్ చేసి మైక్ అడిగే సీన్ చంద్రబాబుకు ఉండకపోవచ్చు. అదే జరిగితే మాత్రం అంతకంటే అవమానం చంద్రబాబు రాజకీయ జీవితంలో ఉండదు. మరి దానికి కూడా సిద్ధపడి అసెంబ్లీకి వస్తారా అంటే తమ్ముళ్ళకైతే అది ఇష్టం లేదు అంటున్నారు. తనకు అపోజిషన్ హోదా లేకుండా వైసీపీ చేస్తే మాత్రం చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లకుండా బాయ్కాట్ చేస్తారని అంటున్నారు. అంటే ఒక ఎన్టీఆర్, జయలలిత, జగన్ మాదిరిగా చంద్రబాబు చాణక్య శపథం చేస్తారన్నమాట. మరి చంద్రబాబుకు సానుభూతి వస్తుందా, జనం ఆదరిస్తారా అన్నది కూడా చూడాలి మరి.